అయ్యో అలా అనకండి పాపం అది సుందరానికి మాజీ ప్రేయసి మాజీ అయితే మాత్రం ఎవరితో ఎవరితో రాజీ పడిపోరు కానీ ఇలా చచ్చిపోతారండి తప్పవే తప్పండి తప్పండి ఏమండి ఇందాక నుంచి చూస్తున్నాను చచ్చిపోతాను 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 అంటారు కానీ చావరేంటి ఇంతకీ చస్తారా చావరా నాకు టెన్షన్ గా ఉంది వద్దు బాబోయ్ నాకి పెళ్ళతో తాతోయ్ కబడు తాతోయ్ కబడు అబ్బా ఇది అన్యాయం పట్టు నాకి పెళ్ళతో ప్లీజ్ మొదలండి దాంట్లో వచ్చేసి అబ్బా ఇక్కడెక్కడో రవ్వల్ నెక్లెస్ ఉండాలే ఇదిగో మంగళ ఇది నీకు బాగుంటుంది కానీ నీకంటే నాకే బాగుంటుంది అందుకే నేను వేసుకుంటున్నాను ఎలా కట్టిపడేశారు వాడు పెళ్లి కొడుక పెళ్లి కూసువా ఇంటికే పెద్ద తేడా ఉందండి నోర్మీ ఆ బాసికి అలా కట్టారు ఏం చేయమంటారండి నోరు వెళ్తే బూతులు తిడుతున్నాడు చేతులు వెళ్తే చెత్త కొట్టేస్తున్నాడు అందుకే ఏర్పాటు చేశాం కొడితే ఆహా అయితే ఇదే కరెక్ట్ అబ్బో ఇది ఎంత బాగుందో ఇదిగో ఆడంగులు ఏం చేస్తున్నారు రెడీ అవుతున్నాం రెడీ అవ్వాల్సింది మీరు కాదు రెడీ చేయాల్సింది ఆ పిల్లనే దాన్నంటే ఎవరో ఒకరు రెడీ చేయండి పుట్టలాబాయ్ ఆగలగా పెళ్లి కూతురు ఎక్కడ ఇటు ఏ నక్కడేటాలో ఇంకా తెలియనట్టు ఉంది నువ్వేనటు పెళ్లి కూతురువే ఇటు గౌడు గదిలో నీకెందుకు పెళ్లి చిచి నేను కాదు లోపలంది ఎల్లైతే మరి నువ్వెందుకు అడ్డంగానా ఏమైనా నువ్వు క్రేటే ప్రేమించడాన్ని చేసుకోగలుగుతున్నావు పెళ్లి కూతురు ఎవరమ్మా నేనే పేరేట సులోచన అదేటమ్మా బొత్తుగా ఆలోచన లేని పని చేస్తున్నావు వాడే ఎవడ్రా నువ్వు ఇంటి ఓనర్ ని మరి కాలు ఎందుకు పట్టుకున్నా అమ్మా రే కొండబాబు ఆ వస్తున్నా అజ్జరా ఏడేవిడే చెప్తాడు వెళ్ళి బయట పారే అమ్మా ఏకెలా తోచాడే ఆ ఏటి పని మందవుతున్నా అక్కడ మీ ఫ్రెండ్ కమా అన్యాయం జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మందు తాగుతున్నారా మరి ఏం చేయమంటావు ఇలా పెళ్ళి ఆపచ్చు కదా ఏటే ఎనక్కోటావు ఆమె పెళ్ళి ఆపుంటే మాకు కూడా చెప్పని జరిగింది మరి ఏదో నోరుతో చెప్పచ్చు కదా ఇక అంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది బాబాయ్ గారు ఊరుకోవయ్యా పెళ్లి కొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా బాధపడడం ఏంటండి భయపడి చచ్చిపోతుంటాను సుందరం ఎందుకయ్యా అంతలా భయపడిపోతావు మేమంతా లేవు ఎందుకు గోతులు దింపడానికా మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే పాతికేళ్ళగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాళ ఒక రాక్షసికి రాసి చేస్తారా సుందరం తప్పదయ్యా ఊరుకోవయ్యా కడుపొచ్చిన ఆడదానికి నొప్పులు పెళ్ళైన మగాడికి తిప్పలు తప్పవయ్యా మేమందరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదు మీ సంగతి వేరు నా సంగతి వేరు అండి అల్లుడు అల్లుడు జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు ఏమండి వీళ్ళకంటే సరే బుద్ధి లేదు కనీసం మీరైనా ఓసారి ఆలోచించొద్దు మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కాని ఆలోచించి అలవాట్లేదు ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే అబ్బా అది కాదండి శోభన గదిలో పాలు తాగాలా నీళ్లు తాగాలా అని అడుగుదామని వస్తున్నాను ఇంతలా మీరే ఇదేం బాలేదు అదే శోభన గదిలోకి పంపుతున్నట్టు లేదు సెల్లోకి నెట్టుతున్నట్టు ఉంది చెప్తా తోరణాలు కట్టగానే పెళ్లి కాదు గదిలోకి నట్టగానే శోభనం కాదు బెదిరించి పెళ్లి చేసేసుకుంది కొవ్వించి కోపరం చేద్దాం అనుకుంటుందేమో అమ్ము నా సంగతి ఇంకా తెలియదు దీనికి చెప్తా ఇక్కడ దాక్కున్నావా ఆ
అబ్బే ఇది అదేం కాదు, పంచు జారిపోతుంది పైకి కట్టరా ఎదవా అంటే బియ్య బస్తా మూట కట్టినట్టు పురికొస్తాడుతో గట్టిగా కట్టేశాడు. ఊపిరి అడగ చస్తున్నాను. అంతేనా అంటే అదేంటి మొత్తం నువ్వే తాగేశావు? నేనిస్తే మీరు తాగరుగా? నువ్విస్తావేమో, నేను తాగనని చెప్దాం అనుకున్నా. మీరు తాగరని నేనే తాగేశాను. అది సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, గదిలోకి నెట్టారుగా. ఈ పూటకి ఏదో మూల పడుకుని పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతాను. అబ్బా అది కాదండి, ఇవాళ మన సో ఈ జాయినింగే వద్దనేది. ఇలాగైతే నేను బయట పడుకుంటాను. సరే, ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి, అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు. తర్వాత మీ ఇష్టం. చూపిన బెట్టు చాలు గాని రండి. బెట్టాక రెట్టా, నేను మాత్రం ఇక్కడ పడుకోను. అదిగో అక్కడ చాప వేసుకుని పడుకుంటా. అయితే ఊళ్ళో వాళ్ళని అనుకోవడంలో తప్పేం లేదన్నమాట. ఇదిగో లైట్ ఆపు, నాకు నిద్ర పట్టదు. ఉంటే నాకు నిద్ర పట్టదు. ముందు లైట్. కరెంట్ పోయింది. కరెంటు పోలా, మనమే ఫీజులు వీకేసాం, కరెంటు పోతే బయటకు వస్తాం. చూడు నా పరిస్థితి ఏంటి, టవర్ కనిపించి 3 రోజులైంది, 150 బ్యాలెన్స్. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదురా. క్యాష్ లేకపోతే ఏంటి, గోల్డ్ ఇచ్చినా పర్లేదండి. అమ్మాయి గారి గాజులు కానీ దుద్దులు కానీ ఇచ్చి సర్దుకుపోతానండి. పాపాయ్ గారు ఊరే ఊరే తాళి కట్టేవాడిని మాత్రమే మూడంటారా? కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్లో ఉంటున్నారు. కసేపు ఏం చేయమంటారా? ఓకే, నాకు తెలియక అడుగుతాను. నీ పెద్దవాళ్ళకి కానీ మతి కానీ లేదేటండి, నీకు శోభనం ఏంటండి అసహ్యంగా? నిన్ను ఎవరండి అది? నా మొగుడు. మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు, ఉండండి బాబాయ్తో చెప్తాను. నిన్ను ఏమండి, చల్లేస్తోంది. నాకు భయం వేస్తోంది. పాటలు ఏమిట గోరా, బట్టలు తీసుకెళ్ళి 2 రోజులైంది, బుతికి ఇంకా తీసుకెళ్ళదే. చెప్తామండి, ఉతకద్దేటి ఊరికే. నా డ్రైవర్ ఏదిరా? ఇదిగోనండి, మొన్న అడిగితే లేదన్నా. ఎవడికో వెళ్ళిపోయిందండి, ఎతికి తెచ్చేసరికి టైం అయిందండి. అంటే ఈ వారం రోజుల నుంచి రన్నింగ్ ఏనా? రన్నింగ్ ఏంటండి బాబు, 2 సార్లు ఇస్త్రీ కూడా అయిపోయింది. అక్క పైన ఇంకా తెల్లారినట్లేదు. వాళ్ళకేంటి, పెళ్ళైన కొత్తలో ఎవరికైనా అంతే. మా మటుకు మేము పెళ్ళైన 3 రోజుల వరకు తలుపులు తీయలేదు. అవునవును, ఆ 3 రోజులు మీ ఆయనకి లంకణాలట. ఎవరు చెప్పారు? ఇదిగో అమ్మాయి, చెప్పుడు మాటలు వినబాబు. వచ్చే వచ్చే. ఉల్లిపాయలు, బెండకాయలు, బీరకాయలు, తోటకూర, టమాటాలు, కరివేపాకాయ్. అక్కయ్య గారు రండి. వస్తున్నాండు. కూరలేవో బానే ఉన్నట్టున్నాయే. నేగ నెగలా ఆడిపోతున్నాయండి. బెండకాయలు ఏంటి ముదిరిపోయి ఉన్నాయి? ఏంటమ్మా మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయల మీద వేస్తున్నారు? సరిగ్గా తోయి. నా మాటలో గాని కాటాలో గాని తేడా ఉండదండి. అది సరే గాని రేట్ ఎంత చెప్పమయ్యా. ఊరుకోండి అమ్మ, నాకు ఎలా తెలుస్తుంది. ఏమ్మా కూరలకా?
అబ్బాయి ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నారు. అంత చూడవలసిన విషయం ఏం కనపట్లేదండి. పూచు చేతనవా? ఏ పెద్దలకు మాత్రమేనా అండి? కాదు, మగాళ్ళకి మాత్రమే. మహాతల్లి ఎలా కాపురం చేస్తుందో ఏటో, ఇద్దరు ఆడాలను కూడా అనుమానించి ఏకైక మొగాడు వీడే. ఇదేటిది, ఈ బట్టలు ఎప్పుడు మనకు పడినట్లేదు. ఎవరమ్మా నువ్వు? ఎవరేంట్రా, మన సుందరం పెళ్ళాం. నరుముక్కు తీరు బాగుందే, సుందరాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? అబ్బా, ఈడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. యదవని బట్టలు ఉతుకుతాడు గాని నాలి కాకూడదు. సుందరానికి ఏంటమ్మా, బంగారం లాంటి కుర్రాడు. ఆడది కనిపించినా తలదించుకుని వెళ్ళిపోతాడు తప్ప కన్నెత్తి కూడా చూడు. అవునవును, మరే చూపించినా చూడు. నువ్వు బట్టలు ఉప్పించమ్మా, వచ్చి అట్టుకెళ్తాను. వీడి మాటకేం గాని, సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టమమ్మా. పావురానికి పంజరానికి పెళ్లి చేసేపాడు లోకం, సుందరానికి బండదానికి ముళ్ళు పెట్టే మూఢలోకం. పావురానికి పరిని పోస్టర్ తగలట్టవు రే. నీకు వేరే పనే లేదట్రా, రాత్రి కదరా 200 తీసుకున్నావు. ఇదిగో నీకు ఇవ్వడానికే కాదు విప్పడానికి కూడా ఒంటి మీద లేదురా బాబు, కావాలంటే తువ్వాలు తీసుకో. ఏంటి బాబు ఏదో ఇస్తానట్లా? ఇంకా నేను నోరు చేరాను కాదు, లేకపోతే ఈవిడ కూడా 50 ఇచ్చుకోవాల్సి వచ్చేది. అమ్మో ఏంటిది వదులు, అబ్బా నడు వేగిద్రోయ్, అబ్బా దయ్యం భూతం విశాజం రాక్షసి పంది కుక్క బల్లి నల్లి పిల్లి. రాక్షసి కాఫీ తాగుతారా? వద్దు, విషయం అయితే బెటర్. ఇంట్లో లేదు, బయటకెళ్ళి తెచ్చుకోండి. అమ్మ కాదు అమ్మా, అమ్మా అనండి. అది ఏదోటి అబ్బా.